నమస్కారం ప్రియా చౌదరి గారు. పేరెంట్స్ దగ్గర పిల్లలు ఏదన్నా లవ్ చేసినా సరే, లేదంటే ఏదన్నా చెప్పడానికి సంశయించకుండా డైరెక్ట్ వెళ్ళి ప్రాసెస్ ఇది అని చెప్పాలని, దానికి పిల్లల మైండ్ సెట్ కానీ పేరెంట్స్ మైండ్ సెట్ కానీ ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా ఎక్కడంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్య వచ్చేటువంటి మిస్కమ్యూనికేషన్, ఎవరినన్నా లవ్ చేస్తే చెప్పరు, వెంటనే చెప్పరు, దానికి టైం తీసుకుంటారు, ఈలోపు జరగాల్సిన అనర్థాలు అన్నీ జరిగిపోతాయి. తండ్రి ఏమో బయటికి వెళ్ళి సంబంధాలు చూసుకుంటూ వస్తాడు, ఆడపిల్ల అయినా సరే మగ పిల్లనైనా సరే వీళ్ళేమో వేరే వాళ్ళు లవ్ చేసుకుని ఉంటారు, అది ఇంట్లో చెప్పుకోలేరు. ముందుకెళ్ళాలంటే ప్రాసెస్ ముందుకెళ్ళదు. తీరా పెళ్లి సంబంధం వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత, ఏదో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత రేపు పెళ్ళనంగా లేచిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇలా మాట్లాడుతున్నాను కాదు, పచ్చి నిజమేది. ఈ కమ్యూనికేషన్ బ్రేక్ అవ్వాలి. అంటే అటు పేరెంట్స్కైనా సరే పిల్లలకైనా సరే ఏం చెప్తారు? ముందు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చింది అది పరిశీలించుకోవాలి కదా. ఇప్పుడు మీరేమన్నారు, ప్రేమించగానే లేదా ప్రేమిస్తున్నామనో లేదా వాళ్ళంటే ఇష్టమనో అనేది ఒక మాట అయితే మాత్రం పేరెంట్స్కి చెప్పాలి అని అన్నారు. ఆ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు చెప్పకుండా ఎందుకు ఉంటారు? దెర్ ఇస్ ఎ బిగ్ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. అవును, అది మీరు ఒక్కసారి ఇప్పుడు ప్రేమ అనేది ఎప్పుడొస్తుంది సార్, మనం చిల్లర ప్రేమలు తీసి పక్కన పడేస్తే, ఒక మెచ్యూర్డ్ లవ్ ఒక ఇంజనీరింగ్ కాలేజెస్కి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందని అనుకుందాము, ఎండింగ్ అయ్యేసరికి కొంచెం బలపడిందని అనుకుందాము, బలపడిన తర్వాత సరే మ్యారేజ్ చేసుకోవాలనేది ఫిక్స్ అయ్యారని అనుకుందాం. అది ఇమ్మీడియట్గా ఇంట్లో చెప్పడానికి ఏంటి అని అంటే రెండు కారణాలు ఇక్కడ. ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్ అయితే, రెండోది అంతస్తుల అంతరాలు లేదా కులం కాకపోవచ్చు లేదా ఈ సోషల్ కాజెస్ చాలా ఉంటాయి వాళ్ళకి. అయితే ఇవి ఏవైనా సరే షేర్ చేసుకోవాలి అని అంటే అసలు చిన్నప్పటి నుంచి పిల్లల తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఎలాంటి సహృద్భావం ఉంది, ఎలాంటి కమ్యూనికేషన్ ఉంది, ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రేమలు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉన్నాయి అనేది అక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ సార్ నేను చూసినంత వరకు కూడా ఈ పిల్లలు లవ్ చేసి ఐ మీన్ చెప్పలేని కారణాలు ఏంటి అని అంటే, ఒకటి తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రులతోటి వీళ్ళకంత కమ్యూనికేషన్ ఉండకపోవటం, వాళ్ళ మధ్య వాళ్ళకి వీళ్ళకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటైతే, రెండోది వీళ్ళకి తెలుసు తల్లిదండ్రుల యొక్క స్థాయిని మేము రీచ్ కాలేకపోతున్నాము అని. అవును, ఎందుకంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తూ ఉంటారు పలానా వాళ్ళని పెళ్లి చేయాలి, పలానా వాళ్ళ పలానా లాంటి అమ్మాయి ఇంటికి కోడలు రావాలి, లేకపోతే పలానా సంబంధాలు కావాలనేది వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. బట్ పిల్లల దృష్టిలో ఏంటి అని అంటే వాళ్ళ విజన్ వేరు. ఎందుకంటే వీళ్ళేమో సామాజిక పరంగా చూస్తే, వాళ్ళే పరంగా చూస్తారు అని అంటే వ్యక్తిత్వ పరంగా చూసుకుంటారు. అంటే వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. అప్పటికప్పుడు సడన్గా చెప్పమంటే ఎలా చెప్తారు చెప్పండి? చెప్పరు. మీరు అన్నారు మేడం ఎంగేజ్మెంట్ అవ్వంగానే లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. మీరు భలే చెప్పారు, ఎంగేజ్మెంట్ అవ్వంగానే లేచిపోయి పెళ్లి, ఇక్కడ పెళ్ళి అయిపోయిన క్షణం తాళి కట్టించేసుకుని పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి రివీల్ చేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన సంబంధాలు బోల్డ్ అని నేను కౌన్సిలింగ్ చేసినాయి అండి. అవునులేండి, మరి వాటిని ఏమనాలి చెప్పండి? అప్పటి వరకు ఎందుకు లాక్కొస్తున్నారు ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే అని అంటే, ముందు పెళ్ళికి ముందు ఇంకొకటి కూడా సార్, ఇక్కడ ఇంకొక ప్రమాదం, చాలామంది పేరెంట్స్ ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కొంచెం ఎడ్యుకేట్ అయ్యారు, వాళ్ళు పెళ్లి చేసే ముందు ఒకటికి 100 సార్లు అడుగుతున్నారు పిల్లల్ని, మీరు ఎవరినైనా లవ్ చేశారా చెప్పండి, ఎవరినైనా లవ్ చేశారా చెప్పండి అని అడుగుతూనే ఉన్నారు. బట్ వీళ్ళు రివీల్ కావట్లేదు, వీళ్ళు చాలా తెలివికెళ్ళాలని అనుకుంటున్నారో లేకపోతే ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో కూడా తెలియట్లేదు. ఆప్షన్స్ ఉన్నాయి సార్, అదేలేండి, రెండు కారణాలు, ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్, రెండోది ఆప్షన్స్. ఆ చివరి వరకు చూద్దాంలే, పేరెంట్స్ అనే వాళ్ళు తీసుకొచ్చింది బాగుందంటే వీడికి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు, వాడితోటి సెటిల్ అయిపోతున్నారు, లేదు అనంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ తోటి భయంతో చెప్పలేకపోతున్నారు, చివరి వరకు వచ్చి ఏదో ఒక సందర్భం చూసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే, ఇక్కడ ఏదైనా కానీ ఒక కుటుంబానికి జరిగేటటువంటి నష్టం, కుటుంబం మాత్రమే కాదు ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఇంటికి రావడానికి అమ్మాయికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అమ్మాయికి ఎంత టైం పడుతుంది చెప్పండి? అలాగే అబ్బాయి అయినా సరే ఆ ఎంగేజ్మెంట్స్ అనో ఇంకోటనో ఇది చేసుకొని ఇంట్లో నుంచి వచ్చి పెళ్లి చేసేసుకున్న తర్వాత అతనికి ఏంది? ఇంకా ఆడపిల్ల తరపున ఉన్నటువంటి కుటుంబాలైనా తొందరగా ఒప్పుకుంటే ఏమో, కానీ మగపిల్ల తరపున పిల్లాడి తరపున కుటుంబాలు తొందరగా ఒప్పుకోవు సార్, అతను చాలా నరకం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఇక్కడ చేసుకొని ఇబ్బందులు పడే కంటే ప్రేమించే ముందు, వీళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను, ప్రేమించే ముందు, ప్రేమించాము లేకపోతే వీళ్ళని ప్రేమిస్తున్నాము, సరే వీడికి రేపొద్దున నేను ప్రపోజ్ చేయబోతున్నాను లేదా ఆమెకి నేను ప్రపోజ్ చేయబోతున్నాను అని వీళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు, వీళ్ళకంతా కూడా ముఖ్యంగా కళ్ళ చుట్టూ బ్రెయిన్ నిండా ఏముంటుంది అని అంటే, ఆ అమ్మాయే, ఆ అబ్బాయే, ఆ అమ్మాయితో జీవితం, ఆ అబ్బాయితో జీవితం, లేకపోతే ఇల్యూజన్స్ ఉంటాయి, ఎక్కువ ఇల్యూజన్సే ఉంటాయి, ప్రాక్టికాలిటీ ఉండదు కదా అక్కడ, ఎవరికైనా సరే చూడండి వాటిల్లో మునిగి తేలేస్తూ ఉంటారు తప్ప, అరే ఒక కుటుంబం ఉంది, ఒక సమాజం ఉంది, మనం దీంట్లో బ్రతకాలి, వీళ్ళ నుంచి మనకు సపోర్ట్ కావాలి, వీటి అవసరం వీళ్ళతోటి మనం పట్టించుకోకపోతే ఎలాగా అని చెప్పేసి అటువంటి ఆలోచన అనేది ఆ క్షణంలో వాళ్ళకు ఉండదు, అలా సాగటం అనేది ఉంటుంది. ఇకపోతే వీళ్ళు ఎక్కడ రియలైజ్ అవుతారు అని అంటే, పెళ్లి టైంలోనో, ఈఎంఐకి పెళ్ళి అయితేనో, వాడికి పెళ్ళి అవుతుంటేనో, లేదా వీళ్ళిద్దరు ఎక్కడో ఒకసారి సట్టా పట్టాలు వేసుకుంటే ఎవరో ఒకళ్ళ కంటపడితేనో, అక్కడ బ్రహ్మాండం బద్దలవుతుంది, అక్కడ కొట్టుకోవడం, తిట్టుకోవడం, లేదో బాగుంది అనుకుంటే యాక్సెప్ట్ చేయడం, ఇవి జరుగుతాయి. కనీసము మీ పిల్లలు ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చినప్పుడు పేరెంట్స్ కూర్చోబెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటాను. కూర్చొని మీకు ఎవరైనా నచ్చారు, మీకు ఎవరైనా ఇష్టపడ్డారు అని అంటే, ఫస్ట్ మా దృష్టికి తీసుకురండి, మేము ఇదిగో మేము సమాజంలో ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాము, లేకపోతే మేము మీకు ఒక జీవితాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయదలుచుకున్నాము, సో మీరు ఈ క్వాలిటీస్లో ఉన్నటువంటి పర్సన్స్ని మీరు తెచ్చుకున్నారు అని అంటే మాకే విధమైనటువంటి అభ్యంతరాలు లేవు అనేది వీళ్ళ తరపు నుంచి ఉన్న ఏదైనా చెప్పాల్సిన అవసరం పేరెంట్స్కే ఉంది. అట్లాగే పిల్లలు కూడా పేరెంట్స్ని చెప్పేది స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సరే పేరెంట్స్ చెప్పేశారు లేదు, పేరెంట్స్ చెప్పలేదు, వీళ్ళు ప్రేమలో పడ్డారు, పడుతున్నారు, పడబోతున్నారు అన్నప్పుడైనా వీళ్ళు పేరెంట్స్కి కూర్చోపెట్టి చెప్పాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఆ బాధ్యత ఉంది. చాలా కాలేజెస్కి నేను వెళ్తూ ఉంటాను కదా నాగరాజ్ గారు, నేను వీళ్ళకి మోటివేషనల్ క్లాసెస్కి వెళ్ళినప్పుడంతా ప్రిన్సిపల్ తర్వాత డీన్ వీళ్ళందరూ కూర్చొని నాకు చెప్పేది ఏంటి అని అంటే, మేడం వీళ్ళు చదువుకుంటున్నప్పుడు ఇంట్లో నుంచి జంప్ అయి వెళ్ళిపోతున్నారు మేడం, అసలు వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో మాకు అర్థం కావట్లేదు మేడం. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ మమ్మల్ని వచ్చి వాయించేస్తూ ఉంటారు, మీకు ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది, మీ కాలేజ్లోనే జరిగిందని అంటారు, మాకు ఇదే పని అండి, మేము ఇన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ పోటీలో పోతున్నారు, ఏ రెస్టారెంట్లోకి పోతున్నాడు, మేము ఎక్కడ కాపలా కాస్తాము, బట్ వాళ్ళు బ్లేమ్ చేసేది ఏంటంటే కాలేజ్ని, మా టీచర్స్ని, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, పైగా మా మీద కొట్లాటకు వస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అండి అని చెప్పేసి అని వాపోయిన కాలేజ్ ప్రిన్సిపల్ చాలా ఉన్నారు. కాలేజ్ ప్రోగ్రామ్ కూడా వెళ్ళారు కదా, అలా చాలా వెళ్ళాను సార్, అంతకుముందు కూడా నేను చాలా అటెండ్ అయిన ఇవి ఉన్నాయి కదా. సో వాళ్ళు చెప్పేదంతా ఇది, ఈ మాటలు చెప్తూ ఉంటారు, దయచేసి మీరు కొంచెం దాన్ని మీరు మాట్లాడేటప్పుడు ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ అడ్రస్ చేయండి అని చెప్పేసి అని వాళ్ళ బాధ చెప్తారు. నేను ఇక్కడ పేరెంట్స్కి కూడా ఏం చెప్తున్నానంటే, అరే మీ ఇంట్లో ఉన్న పిల్లాడు ఏం చేస్తున్నాడో మీకే తెలియనప్పుడు, కాలేజ్లో మూడు మీ ఇంట్లో ఉన్నది మహా అయితే ఇద్దరు పిల్లలు ఉంటారు, ముగ్గురు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏ నిమిషాన్ని జంప్ అవుతున్నారు మీకే అవగాహన లేనప్పుడు, వేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి కాలేజెస్లో ప్రిన్సిపల్స్ కానీ స్టూడెంట్స్ ఐ మీన్ టీచర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఏం అవసరం ఉందండి, వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం, వాళ్ళ మీద కేర్ తీసుకునేటటువంటి బాధ్యత వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది, వాళ్ళు ఎంతసేపు ఎంతవరకు చూస్తారు, స్టడీస్ వరకు చూసుకుంటారు, వాళ్ళ ర్యాంకుల వరకు చూస్తారు, వాళ్ళ కాలేజ్ డెవలప్మెంట్ చూస్తారు, దాంట్లో తలమొలకలై ఉంటారు, కానీ మీరు ఎక్కడ రెస్టారెంట్లకు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏమవుతున్నారు, ఇవన్నీ వాచ్ చేసేది అది మీ బాధ్యత, మీ పిల్లల కెరీర్ మీ బాధ్యత. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే నాగరాజ్ గారు, వీళ్ళు ఇంజనీరింగ్లోనో లేకపోతే డిగ్రీ స్టేజ్లోనో లేకపోతే ఏ ఎంబీఏలో ఎంసీఏలో చేసుకుంటూ కెరీర్లో స్థిరపడకుండా చేసేసుకుంటున్నారు వీళ్ళు మ్యారేజెస్. స్థిరపడకుండా చేసుకోవడంతో వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పారిపోయి చేసుకోవటం బాగానే ఉంటుంది సార్, సరే కొంతమంది పేరెంట్స్ ఓకే అని చెప్పేసి ఇంకేం చేస్తాం పరువు పోతుందనో, లేకపోతే లేదు మన పిల్లలే కదా అనుకునో వెనక్కి తెచ్చుకొని వాళ్ళు హ్యాపీగా వీళ్ళకి ఒక ఆసరా ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. బట్ కానీ చాలా వరకు కూడా వీళ్ళు స్ట్రగుల్ ఫేస్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం బాగానే ఉంటుంది సార్. ఆ మధ్య ఒక సినిమా కూడా తీశారు దీని మీద, నాకు చాలా చాలా బాగా నచ్చింది సినిమా, పరుగా ఏదో ఒక సినిమా అల్లు అర్జున్ తీశారు, దాంట్లో ప్రకాష్ రాజు ఒక డైలాగ్ చెప్తాడు, అది ఎంత అద్భుతమైన డైలాగ్ అంటే, అరే మీకు ఏం తెలుసరా, మీ ఫ్రెండ్స్ వాడి జేబులో ఒక 2,000 రూపాయలు పెట్టేసేసి పంపించేస్తారు, పెళ్ళిళ్ళు చేసేస్తారు, మీరు మీకు ఏం బాధ్యత తెలుసు, జీవితాంతం వాళ్ళు ఎంత కష్టాలు పడతారో, లేకపోతే వాళ్ళ బ్రతుకేంటో, వాడు పలానా వాడు అయ్యి ఉంటే ఆ పిల్ల బ్రతుకేంటి, తల్లిదండ్రులు ఏమవ్వాలి, మేము ఎన్ని కష్టాలు పడి మా పిల్లల్ని పెంచుకుంటే మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అసలు మీకేం సంబంధం ఉందరా, ఈ విధంగా జేబులో 2,000 ఇచ్చి వాళ్ళని ఊర్లు దాటిచ్చేస్తూ ఉంటారు మీరు,
తర్వాత వాళ్ళ భవిష్యత్తులు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి, మా కడుపు కోతలు ఏంటి అని ఒక మాట మాట్లాడతారు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏం మాట్లాడతారంటే, నాగరాజ్ గారు ప్రేమించకూడదా అంటే పెద్దవాళ్ళు చేసిన సంబంధాలే చేసుకోమని నేను చెప్పట్లేదు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి. ఒక పుస్తకం కావాలన్నప్పుడు నువ్వు ఎంత ప్రేమగా నీ తండ్రిని అడిగి తీసుకుంటున్నావు, ఒక డ్రెస్ కావాలన్నప్పుడు మీ అమ్మని ఎంత ప్రేమగా అడిగి నువ్వు ఆ డ్రెస్ తీసుకుంటున్నావు, నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని కొనుక్కునేటప్పుడో, లేకపోతే నీకు నీ ఇష్టమైనటువంటి గ్రూప్లో నువ్వు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడో నువ్వు ఎంత మృదువుగా ఆడుతున్నావు, ఎంత ప్రేమగా ఆడుతున్నావు, లేకపోతే నువ్వు ఎంత ఇదిగా చేస్తున్నావు, అదే దీంట్లో అదే ప్రేమతోటి నీ పేరెంట్స్ని ఒప్పించేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అలాగే పేరెంట్స్ కూడా ఇక్కడ ఏం చెప్తున్నాను అనంటే, మీరు వాళ్ళ నుంచి వినగానే వాళ్ళని కొట్టేయటమో లేకపోతే తీసుకెళ్లి గదుల్లో పడేసి తాళాలు వేయటమో ఇలాంటి హఠాత్ సంఘటనలన్నీ చేసేస్తూ ఉంటారన్నమాట. అది చేయకుండా ఒక్క క్షణము వాళ్ళు చెప్పిన వెంటనే రియాక్ట్ కాకండి, ఒక నిమిషం ఆలోచించండి, వాళ్ళు ఏంటనేది ఆలోచించండి, వాళ్ళ అస్తిత్వం ఏంటనేది మీరు కొంచెము గమనించండి. ఓకే పర్వాలేదు, కుటుంబం బాగుంది, లేదు పిల్లవాడు మంచివాడే, వాడు రేపు చదువుకొని పైకి వస్తాడు, మీ తరపు నుంచి మీరేమన్నా చేయగలిగితే చేయండి, లేకపోతే మీరు కొన్ని షరతులు పెట్టండి, ఫలానా టైంకి మీరు నిలదొక్కుకోండి, మేము పెళ్లి చేస్తాం, అప్పటి వరకు మీరు పిచ్చ పిచ్చ తిరుగులు తిరగడానికి వీల్లేదు, పిచ్చ పిచ్చ వేషాలు వేయడానికి వీల్లేదు, ఇది సాధించుకోండి, మీ జీవితంలో మీరు నిలబడేటటువంటి స్థాయి మీరు తెచ్చుకోండి, మేము చేస్తామని చెప్పేసి అని మీరు నమ్మకం కలిగించండి మీ పిల్లల్లో. సో వాళ్ళు కూడా పక్క దోవలకి, అంటే ఇక్కడ మనము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సలహాలు ఇచ్చి మనం ఊరుకోలేము నాగరాజు గారు, ఎందుకంటే వయసు అది. ఇప్పుడు పేరెంట్స్ కూర్చోబెట్టి టార్గెట్స్ మీరు రీచ్ అవ్వండి, మేము పెళ్లి చేస్తామనంటే ఆ వయసు ఊరుకుంటుందా? వాడికి ఫోన్ చేయాలనిపిస్తుంది, లేకపోతే అమ్మాయికి ఫోన్ చేయాలనిపిస్తుంది, ఫోన్ చేసినామంటే మనసు ఊరుకుంటుందా, చూడాలనిపిస్తుంది, చూసినామంటే ఊరుకుంటుంది, ఇంకేదో చేయాలనిపిస్తుంది. ఇక అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆగమంటే ఎక్కడ ఆగుతారంటే గోళ్ళ గొబ్బలు దొక్కమంటే దొక్క. ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సింది ఏంటి అనంటే, అసలు ఎవరైతే ప్రేమ అనే దాంట్లోకి పోతున్నారో ఫస్ట్ వాళ్ళు గమనించాల్సిందంటే, ఫస్ట్ మీరు ఒక కుటుంబంలో ఉన్నారు. చూడండి నాగరాజ్ గారు, ప్రేమ గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్, కానీ ఆ ప్రేమని నిలబెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది గమనించాలి మనం. వాళ్ళు బయటకు పోయి అడుక్కు తింటున్నారు చాలామంది. ఎన్ని కేసులో నేను చూపిస్తాను, ప్రేమ 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 అని మైకులు బద్దలు కొట్టేసేసి మాట్లాడిన వాళ్ళందరినీ చూసి రెచ్చిపోయి వీళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని రోడ్ల మీద వదిలేస్తే ఎక్కడికి పోవాలో అర్థం కాక కొంతమంది వ్యభిచారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు ఆడపిల్లలు అయితే. కొంతమంది మగపిల్లలకి పానిక్ అటాక్స్లు వచ్చి పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళు ఏదేదో అయిపోయి రోడ్ల మీద పడి తిరుగుతున్న వాళ్ళందరికీ వీళ్ళు ఏం సమాధానం చెప్తారండి? బాధ్యత నేర్పండి ఫస్ట్. ప్రేమ 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 అని మనం మాట్లాడినంత మాత్రాన కుదరదు. ప్రేమ అని వీళ్ళు ఎల్లలో ఎగేసుకొని వెళ్ళినంత మాత్రం, ప్రేమ జీవితానికి అవసరమే. అదే ప్రేమ మీ తల్లిదండ్రులు ఇచ్చారు, వాళ్ళ నుంచి ఒక పర్మిషన్ తీసుకోండి, హ్యాపీ కదా. అవును, ఒక సెక్యూరిటీ ఏర్పాటు మీ తల్లిదండ్రుల నుంచే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోండి. ఇంకొకటి ఏంటి అనంటే, మీరు ప్రేమించి ఇవాళ ఆడపిల్లలు ఏం చూస్తున్నారు అనంటే, మగపిల్లల జోలికి నేను ఎక్కువ పోను సార్, ఆడపిల్లల్ని హెచ్చరిస్తాను. ఏంటంటే, నాకు డబ్బు ఉంది కదా, వాడికి లేకపోతే ఏమైంది, వాడు నాకు నచ్చాడు కదా, ఏ విషయంలో నచ్చాడు, వాడికి ఏమైనా చదువు ఉందా, వాడికి ఏమైనా హోదా ఉందా, లేదు, వాడికి ఇల్లుంది, మేము ఉండడానికి ఇల్లు ఉంటుంది, నీకొద్దు కదా, నువ్వు తీసుకొచ్చివు, ఎందుకు ఇవ్వాలి? నీ తండ్రిని నువ్వు నీ తండ్రిని నువ్వు గుర్తించలేదు, నీ తండ్రికి నువ్వు విలువ ఇవ్వలేదు, నీ తండ్రిని నువ్వు ఏ విధమైనటువంటి గౌరవంతో నువ్వు కనీసం పర్మిషన్ తీసుకోకుండా నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసేసుకుని, నువ్వు కన్నావు కాబట్టి నేను చేసుకున్నాను కాబట్టి నువ్వు తీసుకొచ్చి నన్ను పోషించే అంటే ఎందుకు పోషించాలి తండ్రి నిన్ను? అక్కడ వీళ్ళకి ఈ పంతాలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇక్కడే పెరుగుతున్నాయి సార్. కన్న కూతురు కామాత్రం చేయలేడా అని ఎదుటి వాళ్ళు మాట్లాడతారు, నువ్వు చేస్తావా? చేయరు, మాట్లాడేవాడి మాటలే కానీ చేతలు ఎక్కడైతే ఉన్నాయో బాధ వాడిది. ఎగ్జాక్ట్లీ వాళ్ళది. అలాగే పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను, పిల్లలు ఇవాళ విపరీతమైన స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ యొక్క అడుగులు మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కొండకచో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మంచివైతే స్వాగతించాల్సిన అవసరం కూడా ఉంది. స్వాగతించండి, తప్పదు, స్వాగతిస్తే మనసు హాయిగా ఉంటుంది. కానీ చాలా వరకు కూడా చెప్తున్నాను కదా నాగరాజు గారు, ఎక్కడ గొడవలు ఏర్పడతాయి అనంటే అసమానత్వం, అది ఆర్థిక పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకా హోదా పరంగా కానివ్వండి, కులమతాల పరంగా కానివ్వండి, అనుకోవచ్చు కులాలు ఇదా మతాలు ఇదా అని చించుకొని కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు.
ఎంతమంది మీ ఎన్ని ఫ్యామిలీని ఎంతమంది ఆడపిల్లల్ని ఎంతమంది మగపిల్లల్ని మీరు తీసుకొచ్చి పోషిస్తున్నారో చెప్పండి. రెచ్చగొట్టే వ్యవహారాలు, రెచ్చగొట్టే మాటలు దయచేసి యువతని రెచ్చగొడుతూ మాత్రం మాట్లాడద్దు. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న బాధ్యతాయుతంగా ఉండండి. నిజంగా మీరు ఆ పలానా వాడే పిల్లల్ని లేపకరండి అని మాట్లాడే వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు గౌరవంగా ఇంటికి వెళ్ళి ఆ పేరెంట్స్ని ఒప్పించి తీసుకొచ్చి చేయండి. రెచ్చగొట్టే పదాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే మీరు హీరోలుగా ఎదగడం కోసమా, లేకపోతే మీరు ఒక ఐకాన్స్ కింద మాట్లాడడం కోసమా? ప్రాక్టికాలిటీ వాళ్ళది నాగరాజ్ గారు, మనది కాదు. నోరులు పారేసుకునే మనది కాదు, జీవించే జీవితాలు వాళ్ళవి. ఇక్కడ సొసైటీ నుంచి వచ్చి అవమానం ఎదుర్కొనేది ఫ్యామిలీది, అలాగే ఫ్యామిలీ చీకొట్టేస్తే బయటకు పోయి నానా కష్టాలు పడి పాపం నిజంగా ఎలా బ్రతకాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్న జంటలు ఎన్నున్నాయో వాళ్ళందరికీ మీరు బాధ్యత వహిస్తారా? ప్రాక్టికాలిటీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటు పేరెంట్స్ పిల్లల్ని గమనించి వాళ్ళ అభిప్రాయాలను ముందే పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. పిల్లలు కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు నేను ఇలా వెళ్ళాలని అనుకుంటున్నాను అనేటటువంటి ఒక ఆలోచన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి ఈ రెండు ఎప్పుడు జరగవు, కానీ జరగాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, ఇందులో చాలా విషయాలు చెప్పారు మీరు. అటు పేరెంట్స్ సైడ్ నుంచి చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఇటు పిల్లల సైడ్ నుంచి కూడా చెప్పారు. విని ఇందులో ఉండేటువంటి మంచి తీసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు.